ఇవాళ్టి తెలంగాణ కేబినెట్ భేటీపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటి వరకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో సమావేశం ఉంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. రైతు రుణమాఫీ మేడిగడ్డతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకపోతే అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నారు. ఈ సమావేశానికి ఎల్ఎన్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్డీఏ సీఎం మధ్యంతర నివేదికపై చర్చిస్తున్నారు. అలాగే మేడిగడ్డపై మరో కమిటీ వేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఎన్డీఏ సిఫార్సులకు అనుగుణంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి కమిటీ సమావేశమైంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షిస్తోంది. వచ్చే 4వ తేదీలోగా ధరణి పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ధరణిలో మొత్తం 119 లోపాలను గుర్తించిన కమిటీ చాలా లోపాలను స్పెషల్ డ్రైవ్ లో పరిష్కరించారు. ఇంకా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ పై కమిటీ సమీక్షనిచ్చనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. తమపై ఎలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చూడాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలకు కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. తనపై ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలంటూ గూగుల్, యూట్యూబ్ కు కూడా నోటీసులు ఇచ్చారు ఆయన. అయితే ఆ ఆరోపణల్లో పసలేకపోవడంతో ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఏపీలో రాజకీయ అల్లర్లపై ఏర్పాటైన సిట్ యాక్షన్ మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసేందుకు రెడీ అయింది. సిట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విచారణ జరపాల్సిన అంశాలపై చర్చించారు. ఇవాళ తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నర్సారావుపేట నియోజకవర్గాల్లో దర్యాప్తు బృందం పర్యటించనుంది. ఇవాళ రాత్రికి నివేదికను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. జగన్పై రాయదాడి చేసిన కేసు విచారణను వేగవంతం చేశారు. సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేయనున్నారు. విజయవాడ కోర్టులో సాక్షుల వాంగ్మూలం నమోదు చేస్తారు. ఇద్దరు మైనర్లకు 164 సీఆర్పీఎస్ కింద నోటీసులు ఇచ్చారు. ఇక విదేశీ పర్యటనకు వెళ్లే ముందు జగన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఎన్ఆర్ఐను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నాగబాబు మళ్లీ ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల చేసిన పోస్టుపై వివాదం చెలరేగడంతో ఎక్స్ నుంచి వైదొలికారు. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్తగా పోస్ట్ చేశారు. దీంతో పోస్ట్ వివాదం ముగిసినట్లేనని భావిస్తున్నారు. స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిబౌ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన సీఎం కేజ్రీవాల్ కు సహాయకుడిగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసంలోనే బిబౌ ను అరెస్ట్ చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. సీరియల్ నటుడు చందు బలవన్ మరణానికి సంబంధించిన సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. యాక్సిడెంట్ లో చనిపోయిన త్రినయని, సీరియల్ నటి పవిత్రకు చందుకి మధ్య సంబంధం ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిపారు. ఆమె వల్లనే కుటుంబానికి దూరంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు.